హాయ్ వివాస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇందులో వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు ఆర్ థర్టీన్ రెగ్యులేషన్ వాళ్ళు కానీ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుని రిజల్ట్స్ రిలీజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు జేఎన్టీ కేకి ప్రొసీజర్ ఏంటంటే పీసీసీఎంఎం తీసుకోవాలంటే ఇమీడియట్కి కావాలి నాకు అని అడుగుతున్నారు దాని గురించి చెప్పబోతున్నా ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా కొత్త ఛానల్ లింక్స్ రెండు ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్స్ సపోర్ట్ ఛానల్ లింక్స్ రెండు డిస్క్రిప్షన్ ఉన్నాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే మీకు ఉపయోగపడతాయి సో ఇక టాపిక్లో పెడితే జేఎన్టీ గ్రేస్ మార్క్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి సో ఆర్ థర్టీన్ వాళ్ళవి సో అయితే ఎవరైనా సరే రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలంటే సో ముందుగా అయితే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది కాలేజ్కి వెళ్ళి అయితే రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి కాలేజీ ద్వారా అప్లై చేయడానికి ఇంకోటి వచ్చేసరికి తత్కాలంలో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే మీరు ఏదైనా కానీ ఉండే రెండిట్లో కాలేజీకి వెళ్ళి అప్లికేషన్లో ఎన్ని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి ఇండివిజువల్ మెమోస్ అన్నీ తీసేసుకొని కలెక్ట్ చేసుకొని జిరాక్స్లు పెట్టి అందుట్లో అప్లికేషన్ ఫామ్లో ఆ సబ్జెక్టుల మార్కులు అన్ని ఎంటర్ చేసేసి సో ఆ తర్వాత మీ ప్రిన్సిపాల్తో కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం అటెస్ట్ చేయించేసేసి మీ కాలేజీలో మళ్ళీ ఆన్లైన్లో తత్కాల ఫీజు కట్టేసి సో ఆ రిసిప్ట్ తీసుకొని దీనికి ప్రూఫ్లు అన్నీ తీసుకొని కాలేజీలో ఏదైతే ప్రిన్సిపల్తో అటెస్ట్ చేయించుకున్నారో అవన్నీ తీసేసుకొని ఆ డాక్యుమెంట్స్ అవన్నీ యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే మీకు వన్ డేలో పని అయిపోతుంది ఈవినింగ్ కల్లా మార్నింగ్ కనుక సబ్మిట్ చేస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారు కాదు మీకు ఎంత లేట్ అయినా పర్లేదు టూ మంత్స్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం అవి మొత్తం కాలేజీలోనే కట్టేసేసి ఇక కాలేజ్ ద్వారానే పోస్ట్లో పంపించడము లేకపోతే కాలేజీ వాళ్ళని పంపించమంటమో చేశారనుకోండి త్వరగా అయిపోతుంది అయితే వాటికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటంటే ముందు కంపల్సరిగా ఏ పాస్ అయిన సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి కాదు పాస్ అయిన సబ్జెక్టులు అన్నీ కూడా ఇండివిజువల్ మెమోస్ ఉంటాయి కదా అవన్నీ కావాల్సి ఉంటుంది అయితే ఇండివిజువల్ మెంబర్స్లో సెమ్లో ఒక రెండు సబ్జెక్టులు పోయి మూడు పాస్ అయ్యి ఉంటే అవి పెట్టమని అనుకో అవి కూడా పెట్టవచ్చు ప్రాబ్ ప్రాబ్లం లేదు ఆ జిరాక్స్లు పెట్టిన తర్వాత పాస్ అయినవి అన్నీ కూడా అప్లికేషన్ ఇస్తారు కదా ఆ అప్లికేషన్లో సబ్జెక్ట్ పేరు రాసి దాని పక్కన పాస్ అయిన సబ్జెక్టులు మార్కులు మాత్రం వేయండి ఈ జిరాక్స్లు ఇవి పెట్టండి అయితే ఆ అప్లికేషన్ చూసుకొని డేటాబేస్లో చెక్ చేసుకొని మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది వాళ్ళు అయితే కంపల్సరీగా ప్రూఫ్స్ అయితే కావాలి పాన్ కార్డు కాలేజ్ ఐడి కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఇలాంటివి ప్రూఫ్స్ అన్నీ కావాల్సి ఉంటాయి అన్నమాట మీ కాలేజీలో చెప్తారు మిగతా ఏం కావాలో సో వెళ్ళేసి ఖచ్చితంగా అయితే ప్రిన్సిపల్తో అడ్రస్ చేయించుకోండి ఇదన్నమాట వీడియో అయితే పది మంది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్